అలాగే మేము కామన్ ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అట్ ది సేమ్ టైం డిసెంబర్ 16 అంటే రేపు మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నాం త్రూ మైరో డిస్ట్రిబ్యూటర్స్. సో మాకు తెలుగు ప్రజల ఆదరణ కావాలని, అలాగే మీ మీడియా సపోర్ట్ ఎక్కువగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోరుకుంటున్నాం మేము. ఈ సినిమా ఎమోషనల్గా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా వచ్చింది. సో మీ యొక్క సపోర్ట్ మాకు చాలా కావాలి. ఒక చిన్న సినిమా బాగా ఆడాలంటే మీడియా యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉండాలి. అందరికీ రీచ్ కావాలి, ఒక అన్నోన్ ఫేసెస్ రీచ్ కావాలంటే మీడియా సపోర్టే ఉండాలి. మీ మీడియా సపోర్ట్ మాకు ఉంటుందని ఫుల్ ఎమోషన్ చాలా బాగుంటుంది స్వామి. మీ అందరు కూడా మాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. మీరు మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు మీరు చూసినట్టే ప్రివ్యూ ఇట్స్ వెరీ నైస్ అని చాలామంది నా మీడియా ఫ్రెండ్స్ అందరు చెప్పారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ రేపు వస్తున్నామండి థియేటర్స్లో. మీరు కొత్త వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేయాలి, బాగా సపోర్ట్ చేయాలి. ఆడి మీ మూవీ చూశారు, మూవీ నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. మెయిన్ అండి ఎక్కడికి ఇక్కడ మేము మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డబ్బులుండి సినిమా చేయలేదండి. సినిమా అంటే ప్యాషన్ ఉండి ఒక మంచి సినిమా చేయాలన్న మనస్ఫూర్తిగా కొరిత సినిమా చేసాము. చాలా చిన్న సినిమాకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి అండి, మనీ పరంగా కావచ్చు అండ్ టెక్నికల్ పరంగా కావచ్చు, చాలా లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. మాకున్న పరిధిలో మాకున్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు పరిధులతోటి కంపల్సరీగా ఒక మంచి సినిమాతో ముందుకు రావాలి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సినిమా చూసామరా అని కుటుంబంగా వచ్చి చూసుకోవాలని బయటకు వెళ్దామని ఒక మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా చేసాము. మాకు మీడియా వైపు నుంచి కూడా ఆ ఫీలింగ్ మాకు టచ్ చేశారన్నమాట, నిజంగానే ఒక మంచి సినిమా చూసామయ్యా అని అట్లా అర్థం తట్టారు. రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆడియన్స్ పరంగా కూడా మేము ఆడి కొన్ని కాలేజెస్లో ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పర్సనల్ షోస్ చేసామండి ఆడి. వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ జనరల్గా, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో బాక్సెస్ ఉంటాయి కదా, స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా బాగా హ్యాపీ అనిపిస్తుంది. సెకండ్